హాయ్ ఫ్రెండ్స్, జేఎల్ఎం నోటిఫికేషన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు జతపరచాల్సి ఉంటుంది, అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళాలి, అలాగే స్కిల్ టెస్ట్ జరుగుతున్నప్పుడే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉండబోతుంది, కాబట్టి టైం అయితే చాలా తక్కువ ఉంది. మీరు నేను ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. APEPDCL అండ్ APSPDCL ఈ రెండింటికి కూడా సేమ్ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను చెప్పే డాక్యుమెంట్స్ మీరు అక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికన్నా ముందు నన్ను చాలామంది కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మెరిట్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి. మెరిట్ లిస్ట్ అనేది ప్యూర్లీ 10th బేస్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని మీ ఐటీఐ అయితే మీ ఐటీఐ పర్సంటేజ్ని కానీ మార్క్స్ని కానీ అసలు కన్సిడర్ చేయరు. ఓన్లీ ఎస్ఎస్సీ బేస్డ్ మీద అయితే ఈ మెరిట్ లిస్ట్ని తీసుకుంటారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే అందరికీ కాల్ లెటర్స్ వస్తాయా అని అడుగుతున్నారు. అందరికీ కాల్ లెటర్స్ రావండి, ఓన్లీ 1:3 రేషియోలోనే వాళ్ళు కాల్ లెటర్ అయితే ఇష్యూ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీ జిల్లాలో 500 పోస్టులు ఉన్నట్టయితే 500 1:3 అంటే 500 × 3 = 1500, మొత్తం 1500 మెరిట్లో వచ్చిన లాస్ట్ 1500 మందికి కాల్ లెటర్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది, వాళ్ళకి మాత్రమైతే ఉంటుంది. ఇందులో వచ్చిన గవర్నమెంట్ చేసిన చిన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఇలా ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు అందరికీ ఎగ్జామ్ అవకాశం ఉంటే ఇలా అమౌంట్ పెట్టాల్సింది, కానీ అయితే వీళ్ళు ప్యూర్లీ మెరిట్ లిస్ట్ కాబట్టి అమౌంట్ కొద్దిగా తగ్గించి పెట్టి ఉంటే బాగుండేది, కానీ అప్పుడైతే అవకాశం లేదు. కాబట్టి నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు పక్కాగా అయితే మీ దగ్గర పెట్టుకోండి. అసలు ఏ డాక్యుమెంట్స్ తేవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లోనే చెప్పారు. అది APSPDCL అన్నా APEPDCL అన్నా రెండు నోటిఫికేషన్ సేమ్ లాగానే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసినట్టయితే Para 10 క్లియర్గా మెన్షన్ చేశాడు, క్యాండిడేట్స్ కాల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఒరిజినల్స్ ఇన్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అండ్ వెన్ కాల్డ్ ఫర్. అంటే మీరు తప్పకుండా ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, డూప్లికేట్స్ కానీ కలర్ జెరాక్స్లు కానీ, లేదా చాలామంది సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్లో ఉండిపోయినాయి, లేదా ప్రజెంట్ జాబ్ చేస్తున్నాం అక్కడ మాకు అగ్రిమెంట్లో ఉండిపోయింది కాబట్టి మాకు సర్టిఫికేట్స్ ఎవరంటారు, మీరు పక్కాగా ఒరిజినల్స్నే తీసుకెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు అయితే మిమ్మల్ని అలౌ చేయనివారు. అయితే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి మీకు ఎస్ఎస్సీ ఉన్నా సరిపోద్ది, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోద్ది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ దగ్గరున్న ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ సరిపోతుంది. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ మెరిట్ లిస్ట్ అయితే సారీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ఐటీఐకి సంబంధించి మీరు ఎక్కడ చేస్తుంటే ఇంటర్ వొకేషనల్ అయితే ఆ సర్టిఫికేట్, లేకపోతే ఐటీఐ ఎన్సీబీటీ సర్టిఫికేట్ అయితే ఎన్సీబీటీ, ఎస్సీబీటీ అయితే ఎస్సీబీటీ. అలాగే కొంతమంది ఐటీఐ చేశారు, ఐటీసీ చేశారు, ఏ సర్టిఫికేట్ ఉన్నా ప్రాబ్లం లేదు, రెండు కూడా అలౌడే. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి, తప్పకుండా అయితే ఐటీఐ సర్టిఫికేట్ అండ్ 10th సర్టిఫికేట్ మాత్రం పక్కగా ఉండాలి, మెమోస్తో సహా ఉండాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు అందరూ. అలాగే ఇక్కడ సి కాలం ఒకటైతే మెన్షన్ చేశారు, పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. అంటే ఇది ఏం కాదండి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా దగ్గరలో ఉన్న మీ ఎంఆర్ ఆఫీస్లో అయితే అప్లై చేయండి మీ సేవలో. అలా అయితే మీరు ఎంత త్వరగా చేయించుకోగలిగితే అంత త్వరగా చేయించుకోండి, ఎందుకంటే ఈవెన్ 10 డేస్ కూడా లేదు, మీకు స్కిల్ టెస్ట్ జరిగేటప్పుడు జరుగుతుంది కాబట్టి టైం తక్కువ ఉంది, కాబట్టి అందరూ అయితే త్వరగా చేయించుకోండి. అలాగే ఈ ఓబీసీ అవసరం లేదు, ఓన్లీ బీసీడీ సరిపోద్ది, ఎందుకంటే స్టేట్ లెవెల్ కాబట్టి ఓబీసీ అనే సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. కాబట్టి బీసీఏ బీసీబీ బీసీసీ ఆ కేటగిరీస్ వాళ్ళు ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఒకటి సరిపోద్ది, ఓబీసీ అయితే మిమ్మల్ని అయితే అడగరు, కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడడం అవసరం లేదు. అండ్ ఇంకొకటి, జనరల్ వాళ్ళకి ఓసీ సర్టిఫికేట్ ఏమి ఉండదండి, వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు, జనరల్గా మామూలుగా వెళ్ళిపోతే సరిపోద్ది యూఆర్ వాళ్ళకి. అలాగే సర్టిఫికేట్కి సంబంధించి చాలామంది దగ్గర ఇక్కడైతే వీళ్ళు 4th నుంచి 10th వరకు సర్టిఫికేట్స్ అని అడగడం జరిగింది. ఇప్పుడు చాలామంది దగ్గర 4th 5th అనేవి లేవు, అంటే వాళ్ళు ఇవ్వలేదు, అలాగనే ఆ పాత స్కూళ్ళు అనేవి లేవు అనమాట వాళ్ళు. కాబట్టి 5th to 10th ఉన్నా సరిపోతుంది, మీరు అలాంటి ఇబ్బంది పడనవసరం లేదు, అక్కడ మీ ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అవన్నీ 5th to 10th మీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్లు ఉన్నా సరిపోద్ది, అది ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంది కదా, రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఇది కూడా మీరు మీ సేవలు అప్లై చేసుకుంటే ఒక 5 డేస్లోనే మీకు రెవెన్యూ ఆఫీస్ ఇస్తారు, అంటే మీ మండలి యొక్క తహసీల్దార్ ఇస్తారు, ఎంఆర్ఓ ఇస్తారు, అదే ఇబ్బంది ఏమి ఉండదు. మీ 10th క్లాస్ ఇవన్నీ పెట్టి ఆధార్ కార్డు ఇవన్నీ పెడితే సరిపోతుంది. అలాగే ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్ లేదో వాళ్ళైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయినా మేనేజ్ చేయొచ్చు, ఉంటే రెండు మంచిది, లేకపోతే స్టడీ సర్టిఫికేట్ ఉన్నా మీకు అలౌ చేస్తారు, లేకపోయినా రెసిడెన్సీ ఉన్నా మిమ్మల్ని అలౌ చేస్తారు, ప్రాబ్లం ఏమైతే ఏమి ఉండదు. అలాగే దీంతోపాటు ఆధార్ కార్డు కూడా మీరు పట్టుకెళ్ళండి, ఆధార్ కార్డు. అలాగే కిందన స్క్రోల్ చేసుకురండి, పారా 11 ఉంది కదా, పారా 11లో ఇక్కడ కొన్ని వీళ్ళైతే వీళ్ళు
కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు, టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి ఏంటంటే, ద అప్లికేషన్ వైల్ అటెండింగ్ ద పోల్ క్లైంబింగ్ టెస్ట్ షుడ్ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్ మెన్షన్ అబౌవ్ ఇన్ ఒరిజినల్ అండ్ 2 sets ఆఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఒరిజినల్స్. అంటే మీరు స్కిల్ టెస్ట్కి అటెండ్ అయ్యే ముందు, అంటే పోల్ క్లైంబింగ్ కన్నా ముందు, ముందు పోల్ క్లైంబింగ్ అవుతుంది కాబట్టి ఆ పోల్ క్లైంబింగ్ కన్నా ముందు, ఆ జరిగే రోజు, ఆ టెస్ట్లు జరిగే రోజు మీరు కంపల్సరీగా ఒరిజినల్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఈ మెన్షన్ చేయడం జరిగింది, ఒరిజినల్స్ని తీసుకురావాలని చెప్పేసి. దాంతోపాటు 2 sets ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్స్ అన్నాడు, అంటే 2 sets జెరాక్స్ అన్నాడు, అది అటెస్టెడ్ కాపీస్ అన్నాడు. అంటే మీరు ఒక 3 sets అయితే రెడీ చేసుకోండి, 3 sets రెడీ చేసుకోండి, అటు 2 అన్నాడు కానీ 3 అయితే పట్టుకెళ్ళండి. అటెస్టెడ్ అన్నాడు కాబట్టి అటెస్టెడ్ అంటే ఏం లేదు, మీరు మీ సర్టిఫికెట్స్ పైన మీరే సైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ సర్టిఫికెట్స్ అని చెప్పేసి మీరు కింద సైన్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికెట్ అయితే ఆ జెరాక్స్ల మీద. మీరైతే ఏ సైన్ చేయొద్దు, ఆ 3 జెరాక్స్లు మీ ఒరిజినల్స్ పట్టుకుని అక్కడికి అయితే వెళ్ళిపోండి స్కిల్ టెస్ట్ జరిగే ప్లేస్లోకి. అక్కడ మీ సైన్సే కాబట్టి అడిగారు అనుకుని పెట్టండి, లేకపోతే ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను ఏ సర్టిఫికేట్స్ చెప్పానో గుర్తుంది కదా ఫ్రెండ్స్, ఏజ్ ప్రూఫ్కి ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్, ఐటీఐ లేకపోతే ఇంటర్ వొకేషనల్ సర్టిఫికేట్, అది లేకపోతే ఐటీ ఎస్సీబిటీ ఆర్ ఎన్సీబిటీ లేదా ఐటీఐ లేదా ఐటీసీ సర్టిఫికేట్, అందులో ఏదన్నా సరిపోద్ది. అండ్ పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి మీరు ఏ క్యాస్టో ఆ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్కి సంబంధించి. అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు 4th నుంచి 10th వరకు ఉంటుంది, 4th నుంచి 10th వరకు లేకపోతే 5th నుంచి 10th వరకు అయితే మీరు దగ్గర పెట్టుకోండి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా MRO ఇస్తాడు, అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర లేకపోతే మీరు తప్పకుండా అయితే మీరు అప్లై చేయండి మీ సేవలో. అలాగే ఆధార్ కార్డు, అలాగే 2 photos కూడా పట్టుకుని వెళ్ళండి, ఎందుకని మంచిది. దీంతోపాటు 2 sets జెరాక్స్లు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది, 2 అన్నాడు కానీ 3 పట్టుకెళ్ళండి, అటెస్టెడ్ కాపీ సైన్ చేయమన్నారు అది అక్కడ మీరు అక్కడ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇందులో ఉన్నవి అడుగుతారు, ఇంతకు మించి ఏం అడగరు కాబట్టి మీరు లేనోళ్ళు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ట్రై చేయండి. అండ్ ఇది మన ఛానల్ ఎడ్యూ నాలెడ్జ్ బుక్, ప్యూర్లీ ఐటీఐ ఛానల్. ఐటీఐకి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి అప్రెంటిస్ నోటిఫికేషన్, ప్రతి జాబ్ నోటిఫికేషన్, అలాగే JLMకి సంబంధించి ప్రతి అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ.